కాసేపటి కిందట టనల్ మార్గంలో కాస్తంత ప్రయాణం చేసి నిజంగా ఎన్నో దశాబ్దాలుగా కలలుగన్న మన స్వప్నాన్ని మన కళ్ళ ఎదుటే ఈరోజు పూర్తయిన పరిస్థితుల మధ్య ఆ టనల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు. ఈ పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనళ్లను కూడా, ఒక్కొక్క టనల్లు దాదాపుగా 18 కిలోమీటర్లు పైచిలుకు ఉన్న ఈ టనళ్లను, రెండు టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు. ఈరోజు నిజంగా ఈ ప్రాజెక్టు మొదటి సరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేస్తే, మన ప్రభుత్వంలో మనమే పూర్తి చేస్తే రెండో సరంగం పనులు ఇవాళ కొద్ది రోజుల కిందటినే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 4,47,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు, సాగునీరు అందించే ప్రాజెక్టు 15,25,000 మందికి రక్షిత త్రాగునీరు అందించే ప్రాజెక్టు ఈరోజు జరుగుతూ ఉంది అని అంటే నిజంగా దాదాపుగా 30 మండలాలలోని దాదాపుగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాలు, మొత్తంగా 30 మండలాల్లోని 15,25,000 మందికి త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతూ, 4,47,000 ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ, ఈ రెండు సరంగాలు పూర్తి కావడంతో ఇక ఈ వచ్చే ఖరీఫ్లో, ఈ వచ్చే ఈ జూలై ఆగస్టు మాసంలో వచ్చే నీళ్లతో శ్రీశైలం నుంచి నల్లమల్ల సాగర్కు నీళ్లు తీసుకొని వచ్చి ఆ నల్లమల్ల సాగర్లో మళ్ళీ నీళ్లు నిండుతా ఉన్న సన్నివేశం ఈ జూలై ఆగస్టులోనే జరగబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
దాదాపుగా 3,000 క్యూసెక్కులతో మొదటి టనల్ పూర్తి చేశాం. రెండవ టనల్ 8,500 క్యూసెక్కులు క్యారీయింగ్ చేసే కెపాసిటీతో రెండో టనల్ కూడా పూర్తయిపోయింది.